ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల అరాచకాలకు పెరిగిపోతున్నాయా? మారిపోయామంటూ తాలిబాన్లు చెబుతున్నది అబద్ధమా? ఇన్నాళ్ళు కొరకరాని కొయ్యగా ఉన్న పంజ్షీర్ సైతం తాలిబాన్లకు వశం కానుందా? ఆఫ్ఘనిస్తాన్ లో తాజా పరిణామాలపై ఇవాళ అఖిలపక్ష భేటీలో కేంద్రం ఏం చెప్పబోతోంది? తాలిబాన్ల హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో సామాన్యుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది. ఒకవైపు తాలిబాన్ల అరాచకాలు, మరోవైపు ప్రాణాలు దక్కించుకునేందుకు దేశం వదిలిపోవాలి అన్న ఆఫ్ఘన్ల జీవన పోరాటంతో కాబుల్ విమానాశ్రయం దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బురద నీటిలో దిగి తమ వద్ద సరైన పత్రాలు ఉన్నాయని, తమను దేశం దాటించాలి అంటూ వేలాది మంది వేడుకుంటున్నారు. మరోవైపు దేశం వదిలి ఎవ్వరూ వెళ్లకుండా కాబూల్ విమానాశ్రయానికి వెళ్లే రహదారులను తాలిబాన్లు నిర్బంధించారు. ఎవరైనా సాహసించి ముందుకు వెళితే చావుబాతున్నారు. తాము మారామంటూ చెబుతున్న తాలిబాన్ల అసలు నైజం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మహిళలపై తాలిబాన్ల అకృత్యాలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. తాలిబాన్లు ఇంటింటికి వెళ్లి 15 ఏళ్లు దాటిన ఆడపిల్లల కోసం గాలిస్తున్నారు. దొరికిన వారిని తీసుకువెళ్లి అత్యాచారాలు చేస్తున్నారు. ఆఫ్ఘన్ నుంచి ఇటీవల అమెరికాకు చేరుకున్న ది డలాస్ మార్నింగ్ న్యూస్ అనే పత్రికా విలేకరి హోలీ మెక్ అక్కడి పరిస్థితులను బయటపెట్టారు. తనకు తెలిసిన ఓ 21 ఏళ్ల యువతిని తాలిబాన్లు పెళ్లి పేరుతో తీసుకువెళ్లిపోయారని, ప్రతిరోజు ఆమెపై 4-5 అత్యాచారం చేస్తున్నట్లు ఆమె తండ్రికి తరువాత తెలిసిందని, అతడు న్యాయం కోసం జిల్లా గవర్నర్ దగ్గరకు వెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. మరోవైపు ఆస్ట్రేలియన్, అతడి కుటుంబ సభ్యులను తాలిబాన్లు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఆఫ్ఘన్లో ఉన్న బంధువులను చూసేందుకు ఈ ఏడాది జూన్లో వచ్చి చిక్కుకుపోయాడు. తన బంధువులతో కలిసి స్వదేశానికి వెళ్లేందుకు ప్రయత్నించే క్రమంలో తాలిబాన్లకు చిక్కాడు. అతడి కుటుంబ సభ్యులను తలోకర్ని తలో దిక్కుకు తాలిబాన్లు తీసుకుపోయారు అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం తాలిబాన్లు తనపై పేల్చిన ఒక బుల్లెట్ గాయం నుంచి ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు అని, అలాంటిది ఇప్పుడు కోట్లాది తూటాలకు బలవుతున్న ఆఫ్ఘన్ పౌరులను తలుచుకుంటేనే తన హృదయం ముక్కలవుతోందని పాకిస్తానీ యువతి మలాలా ఆవేదన వ్యక్తం చేశారు. పాక్లో బాలికా విద్యను వ్యతిరేకిస్తున్న తాలిబాన్లకు వ్యతిరేకంగా మాట్లాడి తూటా దెబ్బతిన్న హక్కుల ఉద్యమకారిణి మలాలా ప్రస్తుతం యూకేలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. నాటి గాయాల నుంచి ఆమె ఇటీవల ఒక సవివర వ్యాసం రాశారు. అటు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లకు ఎదురొడ్డి నిలిచిన ప్రాంతంగా పంజ్షీర్ను అంతర్జాతీయ మీడియా ఇన్నాళ్లుగా ఆకాశానికెత్తుతోంది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రాంతం కూడా ఇప్పుడు తాలిబాన్లకు తలొగ్గుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాలిబాన్లను ఎదిరించి నిలిచిన చివరి కోట కూడా బద్దలైపోనుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మద్దతు లేకపోవడం, తమ ప్రాంతానికి తాలిబాన్లు ఆహారాన్ని, ఇతర సరఫరాలను నిలిపివేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పంజ్షీర్లోని నేషనల్ రెసిస్టెంట్ ఫ్రంట్ చీఫ్ అహ్మద్ మసూద్ వారితో రాజీకి సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్తాన్లోని ప్రముఖ వార్ లార్డ్గా పేరొందిన అహ్మద్ షా మసూద్ తాలిబాన్లను ఎదురొడ్డి నిలిచిన సింహంగా కీర్తి గడించారు. ఆయన హయాంలో పంజ్షీర్ ఎప్పుడూ తాలిబాన్ల వశం కాలేదు. సోవియట్ సేనలకు కూడా ఆ ప్రాంతం కొరుకుడు పడలేదు. ఇదే క్రమంలో అహ్మద్ షా మసూద్ హత్య తరువాత ఆయన కుమారుడు అహ్మద్ మసూద్ తాలిబాన్లకు వ్యతిరేకంగా నిలిచారు. కొద్ది రోజుల క్రితం కూడా ఆయన తాలిబాన్లపై తాము పోరాడతామని, వారికి లొంగిపోబోమని ప్రకటించారు. ఈ పరిస్థితిని ముందే ఊహించి ఆయుధాలను దాచుకున్నామని, తమ వద్ద 6,000 మంది సైనికులు ఉన్నారు అని ప్రకటించారు. అయితే తన తండ్రికి చేసినట్లుగానే తనకు కూడా సాయం చేయాలని ఆయన యూరోప్ దేశాలను, అమెరికాను, అరబ్ దేశాలను అభ్యర్థించారు. కానీ ఆ సాయం అందకపోగా పంజ్షీర్ వ్యాలీని తాలిబాన్లు చుట్టుముట్టి కీలకమైన 3 జిల్లాలను వశపరుచుకోవడంతో ఆయనకు వారితో సంధి చేసుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. మసూద్ గట్టిగా నిలబడినా 2 నెలలకు మించి పోరాడలేరని పలువురు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గడువులోగా తరలింపు ముగించడం తాలిబాన్ల సహకారంపైనే ఆధారపడి ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు. 31 ఆగస్టు తరువాత ఆఫ్ఘనిస్తాన్లో ఉండాలన్న ఉద్దేశం తమకు లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్పోర్టులో 5,800 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల స్వాధీనం కావడంతో ప్రపంచ బ్యాంక్ ఇన్నాళ్లుగా ఆ దేశానికి అందిస్తున్న ఆర్థిక సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. తాలిబాన్ పాలనను తొలినుంచి సమర్థిస్తున్న చైనా తొలిసారిగా వారితో దౌత్య చర్చలు జరిపింది. సరైన పత్రాలున్న ఆఫ్ఘనీయులు 31 ఆగస్టు తరువాత కూడా దేశాన్ని విడిచి వెళ్లడానికి
తాలిబాన్లు అనుమతించనున్నట్టు ఆఫ్ఘన్లో జర్మనీ రాయబారి మార్కస్ పోర్జల్ తెలిపారు. ఇక ఆఫ్ఘన్ జాతీయులంతా ఈ వీసా మీదే భారత్లో పర్యటించాలి అని కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్లో తాజా పరిణామాలపై చర్చించేందుకు ఇవాళ కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. విదేశాంగ మంత్రి జయశంకర్ నేతృత్వంలో జరిగే ఈ భేటీకి కాంగ్రెస్, తృణమూల్ సహా ప్రధాన ప్రతిపక్షాలన్నింటినీ ఆహ్వానించారు. అక్కడ పరిస్థితి జయశంకర్ వివరిస్తారు. ఈ నెల 16 తర్వాత ఇప్పటి వరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 800 మందిని భారత్ సర్కార్ స్వదేశానికి తీసుకొచ్చింది.